హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏమిటి, అసలు ఈ మిలిటరీ వారు సర్జికల్ స్ట్రైక్స్ని ఎందుకు చేస్తారు, జమ్మూ కాశ్మీర్లోని యూరి అనే టౌన్లో ఉగ్రవాదులు మన సైనికులపై ఎలా దాడికి పాల్పడ్డారు, దానికి ప్రతీకారంగా మన సైన్యం ఎలా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది అనే మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పబోతున్నాను. సర్జికల్ స్ట్రైక్ అంటే ఇది ఒక రకమైనటువంటి మిలిటరీ అటాక్. దీనిలో కేవలం శత్రువులను మాత్రమే టార్గెట్గా చేస్తూ పరిసరాలకు, చుట్టుపక్కల ఉన్న అమాయక ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా చేసే మెరుపుదాన్నే మనం సర్జికల్ స్ట్రైక్ అంటాం. మన ఇండియన్ మిలిటరీ సెప్టెంబర్ 29, 2016 పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి దాదాపు 40 మంది ఉగ్రవాదులను, 2 పాకిస్తాన్ సైనికులను ఊచకొత్త కోసింది. అసలు ఇలా ఇండియా ఎందుకు చేసింది, వారిపై దాడి చేయడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. 1947 పూర్వం ఇండియా, పాకిస్తాన్ కలిసి ఒకే దేశంగా ఉండేవి. మనకి స్వతంత్రం వచ్చేనాటికంటే ముందు నుండే కొందరు పాకిస్తాన్లోని ముస్లిం మత పెద్దలు అక్కడి ప్రజల మనసులో మన దేశం మనకి కావాలి అనే వేర్పాటువాదాన్ని బలంగా నాటారు. 1947 నాటికి ఇది తారాస్థాయికి చేరడంతో బ్రిటిష్ వారు పాకిస్తాన్లోని ముస్లింలు చేసే హింస, నిరసనలు ఆపాలంటే ఇండియా భూభాగాన్ని 2 విభజించాలనుకుంటారు. వారు అనుకున్నట్లుగానే ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్గా, మిగిలిన హిందువులు ఉన్న ప్రాంతాన్ని ఇండియాగా జూన్ 3, 1947 పార్టీషన్ చేస్తూ ఇరు దేశాల సరిహద్దులను నిర్ణయిస్తారు. దీనినే మనం బార్డర్ లైన్గా పిలుస్తాం. అఫీషియల్గా 1947 ఆగస్టు 15 నుండి 2 తమ సొంత పరిపాలన మొదలుపెట్టాయి. ఈ విభజనలో దాదాపు 40 లక్షల మందిని ఇండియన్స్గా భావించి వారిని దౌర్జన్యంగా పాకిస్తాన్ నుండి వెళ్ళగొట్టారు. ఇంకా ఎంతోమందిని ఊచకోత కోశారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు పాకిస్తాన్ ఇండియాని కవ్విస్తూనే ఉంది. వీలు చిక్కినప్పుడల్లా వారి పెంపుడు కుక్కలైన ఉగ్రవాద సంస్థలతో కలిసి దొంగచాటుగా దేశంలోకి చొరబడి దాడులు చేస్తూనే ఉంది. పాకిస్తాన్ ఇలా దొంగచాటుగా ఇండియాపై దాడి చేయడానికి 2 మనకు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది, భారత సైనిక బలగాల ముందు నిలబడి యుద్ధం చేసే సత్తా పాకిస్తాన్కి లేదు. ఆ విషయం పూర్వం జరిగిన బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, కార్గిల్ వార్ లాంటి దారుణమైన పరాభవాలు పాకిస్తాన్ గవర్నమెంట్కి ఇండియన్ ఆర్మీని డైరెక్ట్గా గెలకటం అంత మంచిది కాదనే విషయాన్ని నేర్పాయి. 2, పరోక్షంగా ఉగ్రవాదులతో కలిసి దాడులు చేయించడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రపంచ దేశాల దృష్టిలో అది ఉగ్రవాద చర్యగా చిత్రీకరించి దాడులకు తమకు ఎటువంటి సంబంధం లేదని, తాను నిర్దోషి అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేయొచ్చు, అందుకనే ఇలా ఉగ్రవాదులకు డబ్బును, ఆయుధాలను అందించి మనపై దాడులకు తెగబడుతుంది. ఇప్పుడు ఇండియా చేసిన సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడుకుంటే, ఈ సర్జికల్ స్ట్రైక్ జరగడానికి ఖచ్చితంగా 10 ముందు అంటే సెప్టెంబర్ 18, 2016 ఎల్ఓసికి దగ్గరలో ఉన్న యూరి అనే టౌన్లో ఇండియన్ ఆర్మీ శిబిరాలపై 4 ఉగ్రవాదులు తెల్లవారుజామున విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ఇండియన్ సోల్జర్స్ నిరాయుధులై ఉన్నారు. వారు ఫ్యూయల్ ట్యాంక్స్ నుండి ఆయిల్ని బ్యారెక్లోకి ఫిల్ చేస్తున్న కొద్ది సమయంలోనే ఈ దాడి జరిగింది. ఉగ్రవాదులు వారి దగ్గర ఉన్న 20 ఆర్మీ శిబిరాలపై వేయడంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మన వీర జవాన్లు సజీవ దహనం కాగా 20 పైగా తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఇక అక్కడి నుండి ఆ తీవ్రవాదులు మిగిలి ఉన్న శిబిరాల వైపు పరుగు తీశారు. అప్పుడు వారికి ఎదురైన 19 డోగ్రా ప్రాంతానికి చెందిన సోల్జర్ వారిపై కొంత సమయం ఫైట్ చేశాడు. ఒక్కడే కావడంతో అతన్ని వారు అతి దారుణంగా తలపై కాల్చి ఆ బ్యారెక్లోని 2nd floorలోకి వెళ్ళారు. తర్వాత కొంతసేపటికి మన పారామిలిటరీ బలగాలు వారిని నిలువరించాయి. ఉగ్రవాదుల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్న మ్యాప్లో పాష్తూన్ భాషలో అటాక్కి సంబంధించిన ప్లాన్ ఉండడం గమనించిన మన ఆర్మీ అధికారులు అది ఖచ్చితంగా పాక్ పనేనని ప్రకటించారు. అంతేకాకుండా ఉగ్రవాదులు ఎంతో ప్లాన్ చేసి సరైన సమయంలో జవాన్లు నిరాయుధులుగా ఉన్నప్పుడు అటాక్ చేసినట్లు వారు చెప్పడం జరిగింది. పాకిస్తాన్ డీజీఎంఓ మాత్రం ఎప్పట్లాగానే ఈ దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని చేతులు దులుపుకుంది. గడిచిన 26 ఆర్మీ క్యాంప్ పైన జరిగిన దాడుల్లో ఇది అతిపెద్ద దాడిగా విశ్లేషకులు పేర్కొన్నారు. కానీ ఈసారి ఇండియన్ ఆర్మీ దీన్ని కొంత సీరియస్గా తీసుకుంది. ఈ అటాక్కి ప్రతీకారంగా కొనసాగిన దాడే ఇండియన్ ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్. ఈ దాడిని ఇండియన్ మిలిటరీ వారు సెప్టెంబర్ 28, 2018 అర్ధరాత్రి ప్రాంతంలో చేయడం జరిగింది. యూరి ఘటన జరిగిన తర్వాత మన వాళ్ళు పక్కా ప్లాన్తో టెర్రరిస్టు స్థావరాలు ఎక్కడ ఉన్నాయో స్టడీ చేసి ఈ దాడిని ప్రారంభించారు. ఈ సర్జికల్ స్ట్రైక్లో మన ఇండియన్ ఆర్మీలోని పారామిలిటరీ దళాలు పాల్గొనడం జరిగింది. వీరు అత్యంత భయంకరమైన ప్రత్యేకమైన వార్ఫేర్ కోసం శిక్షణ పొందిన బలగాలు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా వారికి అనుకూలంగా మార్చుకోవడం వీరి ప్రత్యేకత. దాదాపు 4 కొనసాగిన ఈ దాడిలో 38 టెర్రరిస్టులు, 2 పాకిస్తాన్ సైనికులు మరణించారు.
మన వాళ్ళు మాత్రం వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా తిరిగి వచ్చి జాతి పౌరుషాన్ని గౌరవాన్ని నిలబెట్టారు. మరుసటి రోజు ఉదయం గవర్నమెంట్ అఫీషియల్గా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించినట్టు ప్రకటించింది. ఇంకెప్పుడైనా పాకిస్తాన్ యూరి లాంటి స్ట్రైక్లకు పాల్పడితే ఇండియా కూడా ఇంతకంటే ఎక్కువ సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. కానీ పాకిస్తాన్ మాత్రం తొలుత అసలు తమపై ఎటువంటి స్ట్రైక్ జరగలేదని చెప్పుకొచ్చింది. కానీ నిజం ఎక్కువ రోజులు దాగదు కదా. తర్వాత 2 రోజులు మీడియాలో కథనాలు రావడంతో ఇండియన్ టెర్రరిస్టులు తమ సైనికులపై దాడి చేశారని ప్రజల ముందు ఒప్పుకుంది. ఐక్యరాజ్య సమితిలో ఇండియాపై ఫిర్యాదు కూడా చేసింది. పాకిస్తాన్ అసలు రూపం అందరికీ తెలుసు కాబట్టి వారు దీన్ని పెద్ద సీరియస్గా పరిగణించలేదు. మొత్తానికి మన ఇండియా సర్జికల్ స్ట్రైక్తో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఇలా ఎన్నోసార్లు మన సైన్యం పాకిస్తాన్కి బుద్ధి చెప్పారు. అయినా కుక్కతోక వంకర అనే సామెతలాగా పాకు వంకర బుద్ధి మాత్రం మారడం లేదు. తిరిగి మనపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ వీడియోలో నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ డడ్డు అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేయండి.